ఏంటంటే, ఇంకో సొంత చెల్లి, ఇంకో చెల్లి ఉంది. తండ్రి చనిపోయిన తర్వాత, చంపేసిన తర్వాత తండ్రిని చంపేసిన తర్వాత న్యాయం కావాలని అన్నయ్య దగ్గరికి వెళ్తే న్యాయము దొరుకుతుందేమో అని ఇన్ని రోజులు వెయిట్ చేసి, హత్య చేసిన వాళ్ళని నువ్వు కాపాడుతున్నావని ఒకే ఒక బాధతో బయటకు వచ్చి, హత్యలు చేయించిన నా అన్న జగన్మోహన్ రెడ్డికి ఎవ్వడూ కూడా ఓటేయొద్దు అని సాక్షాత్తు నీ ఇంకో చెల్లి మాట్లాడుతుంది బయటకు వచ్చి. అటువంటిది నువ్వు ఈరోజు అక్క చెల్లెమ్మను ఉద్ధరించేస్తానని మాట్లాడుతున్నావు. అసలు ఏ రకంగా ఉద్ధరించాను నువ్వు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు సుమారుగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతాను అని చెప్పిన నువ్వు ఈరోజు మద్యపాన నిషేధం దేవుడు పక్కన పెడితే కల్తీ మద్యాల వల్ల సుమారుగా 33 లక్షల మంది అనారోగ్య పాలవ్వటం, కొన్ని వందల మంది ఈరోజు చావుకి కారణమయ్యి, చాలా మంది ఆడబిడ్డల మాంగల్యాలు తెగిపోతూ ఉంటే, అటువంటి వ్యవహారంలో నువ్వు ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నావని ఈరోజు మహిళల సాధికారత గురించి, మహిళా దినోత్సవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకొకటి, మహిళ ముఖ్యంగా మద్యపాన నిషేధం చేయడం పక్కన పెడితే మద్యం మీద మా వాళ్ళు ఇంతమంది తాగుతున్నారని చెప్పి మహిళల తాలిబొట్లను తాకట్టు పెట్టి 15 సంవత్సరాలకి 25,000 కోట్లు నువ్వు తీసుకొచ్చి ఈరోజు నువ్వు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నావంటే, దీన్ని ఏ రకంగా ఈరోజు నువ్వు ఆడబిడ్డల్ని నువ్వు రక్షిస్తావంటే ఎవడు నమ్ముతాడు ఈరోజు? ఎప్పుడో పెట్టావు దిశ చట్టం అని, అది పకోడీ పొట్లాలు చుట్టుకోవడానికి కూడా పనికిరాట్లేదు ఆ చట్టం తాలూకా కాగితాలు. ఈరోజు అది కాస్త పోయింది, దిశ యాప్ అన్నావు. ఈరోజు దిశ యాప్ కానీ దిశ చట్టం కానీ నిబద్ధత లేని ఒక ఎందుకు పనికిరాని చెత్త కుప్పల్లా తయారైనవి తప్పించి, ఈరోజు వీటి ద్వారా ఒక్క ఆడబిడ్డనైనా రక్షించిన పాపాన్ని పోయారా మీరు? సుమారుగా ఈ 5 సంవత్సరాల కాలంలో 2 లక్షల మందికి పైగా ఆడబిడ్డల్ని అబ్యూస్ చేసిన కేసుల్లో నమోదైనవి అంటే, ఒక్కసారి నిన్ను నువ్వు ఏ రకంగా అర్థంలో చూసుకొని నీ మీద నువ్వు ఉమ్మేసుకోవాలి నా బతుకు చెడాలని. ఎందుకో తెలుసా, ఇంతమంది ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి అఘాయిత్యాలు పాలవుతుంటే, అక్రమాలకు పాలవుతూ ఉంటే, అన్యాయాలకు గురవుతూ ఉంటే, హత్యలకు గురవుతూ ఉంటే, అత్యాచారాలకి గురవుతూ ఉంటే, మళ్ళా బయటకు వచ్చి సిగ్గు లేకుండా పరదాల మాటన పోలీసుల మాటన కూర్చొని అక్క చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలను మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదు, కానీ ఆ పదాలు వింటుంటేనే మాకు ఒళ్ళు గగ్గు పొడుస్తుంది. ఈరోజుకి కూడా దాని గురించి మాట్లాడు. తినడానికి తినే వస్తువుల్ని కూడా విపరీతంగా రేట్లు పెంచేసి, అమ్మఒడి ఇస్తున్నాను కదా ఎవరి కోసం కొనుక్కోరు, చేయటి ఇస్తున్నాను కదా ఎవరి కోసం వాళ్ళు కొనుక్కోరు అని చెప్పి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసి ఒక సామాన్య మహిళ తాలూకా మానసిక స్థితి మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు. ఈరోజు ఆ బిడ్డలకి కనీసం చేసుకోవడానికి వాళ్ళకి కావలసింది వండి పెట్టలేక ఇబ్బందులు పడిపోతున్న పరిస్థితి, భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టవు, ఆఖరికి నీ సేవ చేసుకునే అంగన్వాడీల ఆశా కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి వస్తే వాళ్ళు లాఠీలు పెట్టి కొట్టించావు. నువ్వు మహిళా దినోత్సవం గురించి, అదేవిధంగా మహిళల సాధికారత గురించి మాట్లాడుతావు. అమరావతి రాజధాని మహిళా రైతుల్ని పోలీసులు బూటుకాలతో తన్నిన రోజు కానీ, అమరావతి మహిళా రైతుల గురించి సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడడం గురించి కానీ ఏ ఒక్కరోజు బయటకు వచ్చి స్పందించని నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. ఎందుకనంటే సుమారుగా, ఇంకొక విషయం, మహిళల పేరు మీదే నిరుళిస్తున్నాను, మహిళల పేరు మీదే సెంటు స్థలం ఇస్తున్నాను అన్నాడు. అరే సెంటు స్థలం మహిళల పేరు మీద ఇస్తానని చెప్పి ఈ రోజుకి కూడా ఇల్లులు కట్టక వాళ్ళు అప్పులు పాలు చేసిందే కాకుండా ఓటీఎస్ పేర్లు చెప్పుకొని సుమారుగా 10,000 నుంచి 30,000 వరకు లూటీలు చేశారు మీ నాయకులు. ఈరోజు నువ్వు కూడా బయటకు వచ్చి మహిళా సాధికారత గురించి, మహిళా దినోత్సవం గురించి మాట్లాడేస్తావు. ఒక్కసారి ఆలోచించు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయి మహాప్రస్థానం ద్వారా శ్మశానంకి వెళ్ళేటంత వరకు కూడా సంక్షేమం ఉండేది. నువ్వు వచ్చిన తర్వాత నవరత్నాలని, ఒక నకిలీ రత్నాలని, నకిలీ సాకుల్ని చూపించి అదివి కూడా సరిగా చేయలేక చేతకాని దద్దమ్మలాగా బయటకు వస్తే ఎవడైనా అడుగుతాడేమో అని భయపడిపోయి పరదాలు వేసుకొని పోలీసుల మాటను కూర్చొని ఈరోజు నువ్వు చేస్తున్నావు. నేను నిన్న పైకరపేట నుంచి వచ్చేటప్పుడు చూసా, అటు ఇటు బారికేడ్లు వేస్తున్నాడు హైవేకి. ఏంటి బారికేడ్లు, ఏంటి గ్రీన్ క్లాత్ అనుకున్నా, బారికేడ్లు కాస్త ఎవడు అందులో నుంచి ఎవడు రాకుండానంట. ఆఖరికి మా నిర్వాసిత ప్రాంతాల వాళ్ళు ఎవరైనా వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారేమో అని చెప్పి ఆఖరికి కొంతమందిని హౌస్ అరెస్ట్లు కూడా చేయించిన పరిస్థితి ఈరోజు. అంటే ఎంత భయపడిపోయే పులివెందల పిల్లి మైక్ పట్టుకొని
చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏకధాటిగా పాడిందే పాట అన్నట్టుగా పాడతాడు.